మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు, మంత్రి వెంట ఎంపీడీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రైతులు తమ సరుకులను నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉంచేలా చూసుకుని అమ్మకానికి తీసుకురావాలని వారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, కరోనా కష్టకాలంలో కూడా రైతులు పండించిన ప్రతి గింజను కొనడం తెలంగాణ ప్రభుత్వం కొంటుందని మంత్రి చెప్పారు. మేరకు ఈరోజు శనగల కొనుగోలు కేంద్రాన్ని గజ్వేల్ మార్కెట్ యార్డులో ప్రారంభించుకోవడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 5,100 రూపాయలు ఒక క్వింటాల్కు చెల్లించడం జరుగుతుంది. గత సంవత్సరం 4,875 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 2,225 రూపాయలు పెంచి 5,100 రూపాయలతో ఈ శనగలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. రైతులు కూడా బాగా ఆరబెట్టినటువంటి శనగలు, అంటే 14% లోపు తేమ ఉన్నటువంటి శనగలు తీసుకొచ్చినట్టయితే ఏ రోజు శనగలు ఆ రోజు కొని రైతులకు వెంటనే చెల్లింపులు కూడా చేయడం జరుగుతూ ఉంది. రైతులు కూడా వచ్చేటప్పుడు మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని, ఆధార్ కార్డును కూడా తప్పకుండా తీసుకొని వచ్చినట్టయితే మధ్య దళారులు లేకుండా నిజమైనటువంటి రైతుకు లాభం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మధ్య దళారులు బయట తక్కువ ధరలకు కొని మార్కెట్కు ఎక్కువ ధరకు అమ్మితే మరి మనము రైతుకు మేలు చేయాలి, కానీ దళారులకు కాదు మేలు చేసేది. అందువల్ల రైతు సోదరులు కూడా ఏంటంటే, దయచేసి మీరు వచ్చేటప్పుడు మీ పాస్బుక్, మీ ఆధార్ కార్డు కూడా తెచ్చుకున్నట్టయితే ఏమైందంటే ప్రతి రైతును గుర్తించి, ప్రతి రైతు దగ్గర ఉండేటువంటి శనగలు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇవ్వాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. మరి పోయిన సంవత్సరం కూడా ఇక్కడ గజ్వేల్లో రైతులందరూ కోరితే ఆ రోజు శనగల కొనుగోలు కేంద్రం కరోనా కాలంలో మొత్తం మాస్కులు కట్టుకొని బూరుపల్లిలో సెంటర్ ఓపెన్ చేసేది గుర్తున్నాను. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మార్కెట్ యార్డ్ ఖాళీగా ఉంది, ఇబ్బంది లేదు కనుక మళ్ళీ రైతుల కోరిక మేరకు శనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినాం. కందుల విషయంలో ఈసారి అవసరం బల్లే మనకు, ఎందుకంటే బయటే ధర ఎక్కువ ఉన్నది, 6,000 కంటే ఎక్కువ రైతులకు కందులకు వస్తూ ఉంది కనుక కందుల కొనుగోలు కేంద్రం అవసరం పడలేదు. కానీ శనగలకు ధర తగ్గింది, మా రైతులకు రావట్లేదు.